జేసీ కుటుంబం నుండి మమ్మల్ని కాపాడేవాడే లేడా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు పెద్దారెడ్డి గారి రూపంలో స్వేచ్ఛ దొరికింది రోజు అంటున్నారు కదా సేవ తాడిపత్రి అని అనాల్సింది సేవ తాడిపత్రి అని కాదు పెద్దారెడ్డి సేవుడు తాడిపత్రి అని అలా ఆడవాడు ఒకటి చిత్తూరులో ఏమో పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతా ఆడు పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతా జగన్మోహన్ రెడ్డి నీకు రాయలసీమ పౌరుషం ఉంది అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పౌరుషం గురించి తెలియాలంటే రాయలసీమలో పేరు మోసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మమ్మల్ని మించినోళ్ళు లేరు అని చెప్పి విర్రవీగిన ఫ్యాక్షనిస్టులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాజకీయం జాలించుకొని ఫ్యాక్షన్ జాలించుకొని భార్య బిడ్డలతోటి వ్యాపారం చేసుకుంటారు లేదా వ్యాపారం చేసుకుంటారు ఆ రెండు చేత రాకపోతే దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉన్నారు పోయి వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి పౌరుషం ఏందనేది అంతెందుకన్నా నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజలే కనపడలే కుప్పం ప్రజలది ఏముంది లేరా సచ్చినట్ట నాకే ఓటేస్తారని చెప్పి ఒక చులకన భావన కానీ ఈ రోజు నెలకొకసారి కుప్పం పోతాడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాడు నా శేష జీవితం అంతా కుప్పంలోనే గడుపుతా అంటున్నాడు కుప్పం ప్రజలారా మీరే నాకు దిక్కు అంటున్నాడు చంద్రబాబుకు కుప్పం ప్రజల విలువ తెలిసేటట్టు చేశాడు చూడు అదే జగన్మోహన్ రెడ్డి